హలో నమస్తే, వెల్కమ్ టు ఇస్మార్ట్ తేజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు కదా, శ్రీరామనవమి. సో శ్రీరామనవమి అసలు ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం అని ఒకసారి తెలుసుకుందాం. పూర్వం దశరథ మహారాజు అనే మహారాజు ఉండేవారు. ఆయనకి ఎన్ని సిరి సంపదలున్నా సంతాన యోగం మాత్రం లేదు. వశిష్ఠ మహర్షి చెప్పిన సలహా ప్రకారం పుత్రకామేష్టి యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. అలాగే పుత్రకామేష్టి యోగాన్ని చేయిస్తాడు దశరథ మహారాజు. ఆ యాగ ఫలం అగ్నిదేవుడు ఒక పాయసం ఇస్తాడు. ఆ పాయసాన్ని దశరథ మహారాజు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలకి ఇచ్చి తాగమని చెప్తారు. ముగ్గురు భార్యలు దశరథ మహారాజు ఇచ్చిన పాయసాన్ని తీసుకుని తాగుతారు. సో అలా పుత్రకామేష్ట యోగం చేయడం వల్ల కౌసల్యకి రాముడు జన్మిస్తాడు. సో రాముడు జన్మించిన రోజు, అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చి పట్టాభిషేకం అయిన రోజు అండ్ సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, మూడు రోజులు ఒకే రోజు, అదే ఈరోజు. సో అందుకు మనం శ్రీరామనవమి జరుపుకుంటాం. ఓకే, మరి శ్రీరామనవమి ఎందుకు జరుపుతారో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఒక బ్లాగ్ చేశాను, బ్లాగ్ చేసేద్దాం. సో ఈ వీడియోని ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ తేజు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో శ్రీరామనవమి భీమరం నుంచి వైజాగ్ వచ్చేసాక మాకు ఇది ఫస్ట్ పండుగ. మేమిద్దరం కలిసి చేసుకుంటున్న ఫస్ట్ పండుగ. భీమరంలో ఉంటే మమ్మీ అన్నీ చేసి పెట్టేసేది. ఏదర్ అత్తగారింట్లో ఉన్న మా అత్తమ్మ అన్ని చేసి పెట్టేవారు. నాకు పెద్ద బర్త్డేని అనిపించేది కాదు. సో ఫస్ట్ టైం నేను ఒక దాన్ని చేసుకున్నాను కదా, కొంచెం బర్త్డేని ఉంది. నిన్న నైట్ కూర్చుని అది కట్టేశాను. మార్నింగ్ ఏంతో కట్టించాను. సో మార్నింగే లేకిచ్చి అన్ని తడి బట్టలు పెట్టుకుని కడుక్కొని ముగ్గులు వేసుకుని, అమ్మో ఎంత పని ఉంటుందా అని అనిపించింది. ఇంట్లో ఉంటే ఏం తెలిసేది కాదు, బయటకు వచ్చాం కదా, ఇప్పుడు బాగా తెలుస్తుంది నాకైతే. తనేమో తనకి తెలుస్తుందో తెలియట్లేదో తెలియదు, కానీ నాకైతే ఇంట్లో ఉండి ఇంటి పనులు అవి చేసుకోవడం, వంట చేసుకోవడం, ఆఫీస్ డబ్ నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను డబ్బింగ్, అది ఇంకా అదే సరిపోతుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అదే సరిపోతుంది. ఇప్పుడు ఎంత పండగ అయినా చేసే పనులు చేయక మాను. బ్యాంక్ ఉంది ఈరోజు, శ్రీరామనవమి సెలవు ఇవ్వలేదు. సో తనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను, లైక్ అట్లేసి పెడుతున్నాను అన్నమాట. సో తనకి తనని పంపుకోవాలి, వంట చేసుకోవాలి, పూజకండి అరేంజ్ చేసుకోవాలి, పూజకి ప్రసాదాలు చేసుకోవాలి. నా తిప్పలు చూడాలి అసలు ఈరోజు. నాకు ఈరోజు చాలా చాలా తెలిసి వచ్చింది మమ్మీ వాల్యూ ఏంటి, అత్తమ్మ వాల్యూ ఏంటి బాగా తెలిసి వచ్చింది. సో ఇది నాకు అన్నీ ఇవన్నీ కొత్తే, అంటే కొత్తగా పెళ్ళైంది కదా, పెళ్ళై 1 ఇయర్ అయినా ఇంట్లో ఉంటే మా అత్తమ్మ అన్నీ చేసేసుకునేవారు, నన్ను అది చేయి ఇది చేయని అనేవారు కాదు. సో నాకు పెద్ద అలవాటు అవ్వలేదు ఏది. సో తనకి జ్యూస్ చేసిస్తున్నాను. సో తన 9:30 కల్లా బయలుదేరిపోవాలి. మా తాతయ్య గారు వచ్చారు భీమవరం నుంచి వచ్చేటప్పుడు, ఉగాదికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా తాతయ్య గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చాం. సో మేము ముగ్గురు ఉంటున్నాం అన్నమాట ఇప్పుడు. యాక్చువల్గా శ్రీరామనవమికి సెలవు ఇస్తారు అనుకున్నాను బ్యాంకులో, కానీ తెలంగాణలో అయితే సెలవు ఇచ్చేసారు ఈరోజు, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వలేదు. గుడికి వెళ్దాం అనుకున్నావు కానీ కోవిడ్ కదా, ఇంకా నేను అంత రిస్క్ చేయలేదు. వ్యాక్సినేషన్ వేయించుకున్నాక ఇంకెక్కడికన్నా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. తను వేయించుకోమంటున్నాను అనమాట, వ్యాక్సిన్ వేయించేసుకోండి ఫాస్ట్. కానీ ఇది పానకం తయారు చేస్తున్నాను. తెలిసిందే కదా అందరికీ, వాటర్లో బెల్లం వేసి కలిపేసి కొంచెం మిరియాల పొడి వేసి ఆ పానకం ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చల్మిడి, బియ్యం పిండిలో బెల్లం వేసి కలిపేయాలి. వాటర్ యాడ్ చేయకూడదు, బెల్లంలో ఉన్న వాటర్ అంతా దాంట్లో కలిసి సెట్ అయిపోతుంది. ఒకవేళ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. సో పానకం రెడీ అయిపోయింది, చల్మిడి రెడీ అయిపోయింది. ఇంకేమున్నాయి, వడపప్పు నానబెట్టేశాను. సో పానకం, చల్మిడి, వడపప్పు, పులిహోర కూడా చేశాను ఈరోజు ప్రసాదం పెట్టడానికి. వ్లాగ్స్ ఎలా చేస్తున్నారు కానీ యూట్యూబర్స్, నేను చేసిన ఫస్ట్ వ్లాగ్ ఇది. వ్లాగ్స్ చేసే వాళ్ళకి అందరికీ ఒక నమస్కారం పెట్టచ్చు. చాలా చాలా కష్టపడుతున్నారు, అంటే మన దాకా వచ్చే వరకు ఏది తెలియదు అంటారు కదా. సో ఇది పులిహోర, దేవుడికి ప్రసాదం పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి రెడీ చేశాను. నాకు ఎందుకు గౌతమ బుద్ధ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేను ఏమో స్టాచ్యూ, ఆ గౌతమ బుద్ధ స్టాచ్యూ చూసిన వెంటనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎందుకో. అందుకని నేను ఫ్రిడ్జ్ మీద ఈ స్టాచ్యూ పెట్టాను. ఎప్పుడన్నా పండగలకి వాటికి ఇలా పువ్వులు వేసి డెకరేషన్ చేస్తాను. సింపుల్గా నాకు ఎక్కువ సింపుల్గా ఉండడం ఇష్టం, హడావడి చేయడం ఇష్టం ఉండదు. సో నేను మెడిటేషన్ కూడా చేస్తాను. సో అందుకని ఫోటో పెట్టుకున్నాను మదర్ది. దీపారాజన్ చేసేసి
అగరత్తులు వెలిగించేసి కొన్ని నాకు వచ్చిన నావల్ నాకు వచ్చిన పద్యాలు చదువుకుని ప్రసాదం పెడుతున్నాను. సో అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ ఇయర్ కరోనా ఎలా అయినా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇది నా శ్రీరామ నవమి పూజ. సో ఈ వినాయకుని చూసారా, నిన్న నేను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక క్రాఫ్ట్ చేశాను, అదే ఇది. సో ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏమన్నా కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్స్ మీకు ఈజీగా తెలుస్తుంది. సో దట్స్ ఇట్, బై.